బట్టి పుస్తకం సెంటు బట్టి కాగం దగ్గంట బట్టి గుడివంత శ్రేష్టంగా పుట్టాను కనకాల గంట అమ్మా ఇంటికి వెళ్ళి ఈ పువ్వత్రి పూలు నీటిలో వేసి స్నానం చేయండి
బాలమౌడి ఫలమును తిన్నా 9 రోజుల వరకు సక్కనే కుమార్తె జన్మిస్తదమ్మా. ఈ గుడికాడి వచ్చింది నేను నా భక్తి నా ధర్మం నా పుణ్యం పెట్టింది సంతానం ఒడిగట్టావు. ఈ గుడికి తగ్గట్టు నా బిడ్డ పేరు ఏ పేరు పెట్టవో నువ్వే కొనియాడాల సామి. బిడ్డ పేరు నువ్వే పెట్టాలి అమ్మా. నీ బిడ్డ పుట్టినా 21 రోజునాడు నువ్వు దుర్గా మల్లేశ్వర స్వామి గుడి కాడ వరం చెందావు కాబట్టి అమ్మా నీ బిడ్డ పేరు దుర్గమ్మ నీ పేరు పెట్టాలే. Oh,
ఇప్పుడే 12 కేసులు చేసినా ఇప్పుడు ఇట్లా వండుకున్నా ఉన్నానే పోషి అంటాంది నా బొడ్డు పోసి పొందలేసినట్టు నిన్న వాళ్ళ పోషి నువ్వు 12 కేసులు చేసి ఇప్పుడు వచ్చి ఇప్పుడు ఇట్లా అంటే ఇప్పుడే పళ్ళు అనుకుంటాను आप वाले को क्या बढ़िया
పదివేలు
చెర్ను చెర్న అంటే ఎలా అంటే ఆ బాబా నీ గాని వంకానికి నీ గంట నాలగ బాబా అబ్బా 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 అడమత్తాండు పంగల్ కట్టి నూపుతాడు కదా అబ్బా ఎవరనుకు ఎవరనుకు ఆ గయసులో అంటే వచ్చి నిర్త నాలుగకు అబ్బబ్బా పదివేలు పదివేలు అబ్బా ఎవడల సమ్మత్త మేడాల రాజన్న అబ్బా मुश्किल मल पूर्ति నిన్ను బుద్ధి గలదానో అబ్బా అబ్బా మల వైపు కూడా వెతిరు సోల చిన్నరా అబ్బా ఎవర్తనని మిసిపోయి ఎవరు పిచ్చిలే కప్పు వస్తుంది అబ్బా ఈ తమ్ముడు కావచ్చు Oh,
ఎప్పుడు సారీ పేర్చి పెద్ద చేశాను బిడ్డ పుట్టి 5 ఏళ్ళు రావస్తాను ఇక్కడ కదా ఇక్కడ ఉన్నాను యమపతి పట్టణంలో ఆడబిడ్డ పెరుగుడు యమపతి మహారాజు ఆడబిడ్డ నీలవతి ఆ నీలవతిని ఇచ్చి యమవంతి మహారాజుకి ఎప్పుడు పెళ్లి చేశాము వాళ్లకు ధనము భాగ్యము వెండి బంగారం ఉన్న వాళ్ళే వాళ్ళ సంతానం లేక భగవంతుడు నా ప్రాణాలు తీసుకపోతాడు నా భర్త ప్రాణం నేను మరణమైనాక నా కొడుకుని ఏ తల్లి దారు ఏ తండ్రి వేంచు వేగల్ల మా అన్నయ్య ధర్మచీల మహారాజు మా వదినమ్మ సత్యావతి వాళ్ళకొక్క కొడుకే పోయింద మహారాజు ఉన్నాడు నా కొడుకుని సాది పేర్చి పెద్ద చేస్తారని కలుపుకాయ చేత పట్టి అన్నయ్య వదినమ్మ నేను మరణమైపోతాను నా కొడుకు కాదు మీ కొడుకు నా విద్య కాదు మీ విద్య నా కొడుకుని ప్రేమతో బ్రహ్మతోడి సహదల్లని ఎప్పుడు ఉత్తరము రాసి మా మేడలలో పంపించాడు నా భర్త ధర్మ చేల మహారాజు ఉత్తరం చదువుకొని కంచు రథాలు కట్టుకుని అయ్యో మా చెల్లె మా భావయ్య మరణమైందని రెక్కల ముక్కలు
काय कष्ट चौट वड़पी एपरा बहुत संपादुक ना भर्त नीन बाधपड़े मेडल कत्कना कड़को रे बिड एम तक रेकन नीने बिडन कीने पारे पूरी
Bye.
బాధపడుతూ ఆ యమమేశ్వరులు అప్పుడు పట్టణంలో వెళ్ళి ఆ
అత్తమామ శివం పైన పడి ఏడ్చి బాధపడి బావా మరణించిల్లో వారింట్లో కూడా సారయ్య గారు వీరశైన మహారాజు తల్లిదండ్రి ఎలా మరణించిల్లో వారింట్లో బిడ్డను ఒక్కడే కొడుకని ఒక్క బిడ్డని నూరు ఆశలు పెంచుకున్నటువంటి తల్లి ఉన్నా లేకున్నా తిన్నా తినకున్నా నా కళ్ళ ముందు నా కొడుకు నా కళ్ళ ముందు ఉంటే నాకు ఎంత నేను చనిపోయిన రోజున నా కొడుకు తలకులు పెట్టేవాడు నన్ను దానం చేసే కొడుకు నా కళ్ళ ముందే మరణించిన కొడుకు ఆ నీ పేరు ఎలా మరవాలని నీ కన్న తల్లి నువ్వు ఎప్పుడు వస్తావు కొడుకాని నీ కొడుకు ఏడ్చుచున్నావు Ah.
సోమారం గ్రామంలో కడెం ఐలవ్వ గారు సరిపోయి సర్గమందితే